మహిళల ఆనందమే లక్ష్యంగా బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతుందని కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ అన్నారు. మహిళా సంక్షేమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. నగరంలో 16 డివిజన్ రామ్నగర్ లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. డివిజన్లో పలువురు మహిళలకు చీరలు అందించారు. ఆహార భద్రత కార్డు ఉండి 18 ఏళ్లు పైబడ్డ మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. గత 4 ఏళ్లుగా ప్రభుత్వం ఈ కార్యక్రమం కొనసాగిస్తుందని, ఈ ఏడాది చాలా రంగుల్లో డిజైన్స్లో చీరలు సిద్ధం చేయించారని కార్పొరేటర్ శ్రీకాంత్ చెప్పారు. బతుకమ్మ దసరా వేడుకలను రామ్నగర్లో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. బతుకమ్మ ఏర్పాట్లు, రామ్లీలా కార్యక్రమాన్ని వైభవంగా చేపడుతున్నామని, భక్తులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్తో పాటుగా డివిజన్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం తెలంగాణలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీరలు ఇవ్వాలనే మంచి కార్యక్రమం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా చీరలు అన్ని రంగులతో ఉండడంతో అందరూ ఆసక్తిగా తీసుకుపోతున్నారు. అలాగే బతుకమ్మ పండుగ కూడా గ్రాండ్గా మా రామ్నగర్లో మార్పేట్లో బతుకమ్మ ఏర్పాట్లు మరియు రామ్లీలా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తాం. గతం కన్నా ఈసారి వినూత్నంగా మంచి పెద్ద ఎత్తున 40 ఫీట్ల రావణాసురుని వినాయకుని విగ్రహంతో పెద్ద ఎత్తున చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రామ్లీలకు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పి కోరుచున్నాం.